బాబు ఇంగ మంచం నువ్వు వచ్చావ్ ఏ అదరం అంటుటే ఏ అదరవయ్య బాబు ఊరికి వదిలి పెట్టు ఏ अरे विगे కొంచెం తప్పుకోమా హీరో గారు బ్యాకప్ చేసేస్తా బ్యాకప్ అంటే మళ్ళీ ఎప్పుడు కాలుషెట్టిస్తాడో ఎప్పుడు సినిమా ఫినిష్ అవుద్దో త్వరగా వెళ్ళి స్నానం చేయండి కంపు కొడతాం ఇంటికి వెళ్తే గుర్తుపట్టంటావా అనుమానమే లేదు అయితే వెంటనే స్నానం చేయాల్సిందే అమ్మా ఫోటో బాగా వచ్చింది చలాయ్ చిన్నోడు ఎలా చూస్తున్నాడో చూసావా చిన్నాడే బెదిరిపోయి బిత్తర చూపులు చూస్తున్నాడు ఎందుకురా అలా బిత్తరపోయావు చాలా బాగుందమ్మా ఎవరు తీశారు తర్వాత చేసుకుంటాను తర్వాత చేసుకుంటాను అని 40 సంవత్సరాలు నెట్టేశావు ఇప్పుడైనా ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదరా చెల్లాయి పెళ్లి తర్వాత నేను పెళ్లి చేసుకుందామని కొన్ని సంవత్సరాలు గడిపాను చెల్లాయి పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నాకు పెళ్లి సంసారం ఎందుకులే నాన్న నీకా వయసైపోయింది నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెల్లాయిని పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నాన్న అదే ప్రతి నెల నీ జీతమంతా ఇక్కడికే పంపిస్తున్నావు కదరా ఒంటరిగా ఉన్నాను కాబట్టి పంపుతున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని ఉంటే అలా డబ్బు పంపలేను కదా నాన్న మావయ్య హేయ్ ఊరెళ్ళి వచ్చే నెలలో వస్తాను సరేనా వచ్చేటప్పుడు నాకు కైట్ తీసుకురా మావయ్య తీసుకొస్తాను నాకు ఒక పిప్పి ఏంట్రా అది పిప్పి అది అది ఆ గుళ్ళో నల్లగా పొడుగు పెట్టి ఊతరే పిపి 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 నాద స్వరమా అదే అదే తీసుకొస్తాలే అదెందుకు అడుగుతావులే అన్నయ్య చదువుకుంటున్నప్పుడు పాట శబ్దం వినిపిస్తే చాలు అంతే పరిగెత్తి వెళ్ళిపోతాడు సంగీతం అంటే వాడికి ఎంతో ఇష్టం వాడి నాన్నలాగా बस बैले नी आरोग्य जगत वे बस बैले बाबू अलागे ना పూచెందులు వీరియం చిన్నపులా పూచెందులు వీరియం చిన్నపులా విరవూసిన జాబిల్
బాబు ఇక్కడెక్కడ నీళ్ళు దొరుకుతాయా? అదిగో అక్కడ వాగుంది. అక్కడ సార్, ఇది ఏ ఊరి కారు? హైదరాబాద్ కారు.